హే గాయ్స్ మధు హేర్. సో ఈరోజు మనం వాట్సాప్ అప్డేట్ చూసుకుంటే చూడండి, ఇప్పుడు మనం లేటెస్ట్గా మీరు వాట్సాప్ అప్డేట్ చేసుకుని ఉంటే మనకి ఈ ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. చూసారా, మనం ముందుగా ఏదైనా ఒక వీడియో వాట్సాప్లో చూడాలనుకోండి, సో వన్స్ మీరు మొత్తం డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నే కానీ ఆ వీడియోని మీరు చూడలేరు. సో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా, సో ఆ వీడియో మీరు డైరెక్ట్గా ప్లే చేయొచ్చు అన్నమాట. సో ఆ ప్లే చేస్తుండగానే మీకు వీడియో అనేది డౌన్లోడింగ్ అవుతుంది, అంటే మీరు డౌన్లోడ్ అవుతుండగానే మీ వీడియోని ప్లే చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ నాకు వీడియో ఉంది, చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో ఈ వీడియో మీరు క్లిక్ చేశాను అనుకోండి, చూసారా నాకు వీడియో ప్లే అవుతుంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇది డౌన్లోడ్ కూడా అవుతుంది అన్నమాట. చూసారా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అవుతుంది కానీ నేను ఎంత అయితే డౌన్లోడ్ అయిందో అంత వీడియోని నేను ఇక్కడ ఆటోమేటిక్గా ప్లే చేయొచ్చు అన్నమాట. సో ఇది లేటెస్ట్గా వచ్చిన వాట్సాప్లో అప్డేట్. అలాగే నెక్స్ట్ మనం ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే, సో మీకు ఒక ఫొటోస్ ఉన్నాయి, సో ఫొటోస్ని డైరెక్ట్ ఫార్వర్డ్ చేయాలనుకోండి. సో మీరు జస్ట్ దాన్ని ప్రెస్ చేయని అవసరం లేదు. ఇక్కడ మనకు చూసారా ఒక యారో కనబడుతుంది, సో ఆ యారో క్లిక్ చేస్తారంటే మీరు డైరెక్ట్గా కొత్త వాళ్ళకి మీ ఈ ఫోటోని పంపించవచ్చు అన్నమాట. అంటే ఫోటోని ఫార్వర్డ్ చేయడానికి ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో ఎంతమంది కావాలో అంతమంది సెలెక్ట్ చేసి సెండ్ క్లిక్ చేస్తే అంతమందికి ఈ ఫోటో అనేది వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో ప్రస్తుతానికి ఇవి వాట్సాప్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇవ్వండి నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.